వీడియోలో బ్రెడ్ ఆమ్లెట్ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్లో మనం ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఎగ్స్ పగలగొట్టి మనం ఇలాగా ఒక బౌల్లో వేసుకుందామండి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఎన్ని ఎగ్స్ కావాలంటే అని తీసుకుంటున్నానండి నేను. ఇందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, చిటికెడు పసుపు, తగినంత కారం, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం గరం మసాలా వేస్తున్నానండి. వేసి ఇప్పుడు మనం బాగా మిక్స్ చేద్దామండి. ఇలా బాగా మిక్స్ అవ్వాలండి. పసుపు, కారం, సాల్ట్ అన్నీ బాగా మిక్స్ అయినాక చూడండి ఇలా చేసుకుని పక్కన పెట్టామండి. ఇప్పుడు మనం ప్యాన్ హీట్ చేస్తున్నానండి. నెయ్యి వేసానండి కొంచెం, పిల్లలకి నేతితో అయితే బాగుంటుందనండి. ఇప్పుడు మనం బ్రెడ్ తీసుకునండి. మనం మిక్స్ చేసుకున్న దాంట్లో ఇలా డిప్ చేసి ప్యాన్ హీట్ అయినాక దాని మీద పెడుతున్నానండి. చూడండి ఇలా పైన కూడా కొంచెం వేసుకుని అటు ఇటు చిన్న మంట మీద చూడండి దోరగా వేగినాక మళ్ళీ టర్న్ చేస్తున్నానండి. అంతేనండి, చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంతో టేస్టీగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా మనకి ఎన్ని కావాలి అన్ని వేసుకుని నేతితో అయితే పిల్లలకు కూడా చాలా మంచిది కదండి. పిల్లలు ఈవినింగ్ టైంలో సాయంత్రం రాగానే ఇలాంటివి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. అందుకని నేను ఇలా చేశానండి. తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది. ఇలా మనకి ఎన్ని కావాలి అన్ని చేసుకుందామండి. చూడండి అంతేనండి, ఎంత టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.